దినవృత్తాంతం రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినం అతడు తన ఏలుబడిందు మొదటి సంవత్సరము మొదటి నెలను ఎహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి ఈ వచ్చినములో మొదటి నెల అనే మాట వ్రాయబడి ఉంది ఏ మాట ఉంది ఇక్కడ మొదటి నెల గమనించండి ఇస్గియ రాజు తాను మరి తన ఏలుబడి ఎందు మొదటి సంవత్సరము మొదటి నెలలో ఏం చేశాయంటే ఎహోవా మందిరం యొక్క తలుపులను తెరచి వాటిని బాగు చేసిన వాడుగా ఉన్నాడు చూడండి ఇక్కడ మొదటి నెల అనే మాట రాయబడి ఉంది తన ఏలుబడిలో మొదటి నెలలోనే ఏం చేస్తా వచ్చాయంటే ఎహోవా మందిరం యొక్క తలుపులు తెరచి వాటిని బాగు చేసినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఇది ఏం చూపిస్తూ ఉంది అంటే పిల్లలు గమనించండి తాను రాజుగా చేయబడిన మొదటి నెలలోనే దేవుని యొక్క మందిరాన్ని గురించినటువంటి పట్టిం పతంలో ఉంది అంటే తన జీవితంలో దేవునికి తాను అలాగే దేవుని యొక్క కార్యము నాకు దేవుని యొక్క విషయాలకు తాను ప్రాముఖ్యతనిచ్చేవాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది రాజైన మొదటి నెలలోనే మరి తాను తన కార్యాలు చేసుకోలేదు తనకు సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి పూనుకోలేదు ప్రిలేరా మరి తన కుటుంబానికి కావలసినటువంటి వాటిని సమకూర్చుకునే పనిలో తాను లేడు తాను రాజైన మొదటి నెలలోనే మరి దేవుని యొక్క విషయాల కొరకైనా కలిగిన వాడుగా ఉన్నాడు అంటే తాను దేవుని విషయములకు ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క మొదటి నెలని ఈ మాట మనకేమి తెలియజేస్తూ ఉంది అంటే మనము దేవునికి ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలి అనే సంగతిని తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఇస్కియా రాజు మొదటి నెలలోనే దేవుని యొక్క విషయాలకు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాడు కాబట్టి కాబట్టి మనం కూడా దేవుని విషయాలకు మొద మరి ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలి దేవుని యొక్క విషయాలకు మనం ప్రాముఖ్యతనిచ్చే అనుభవంలోనికి మనం రావాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుని విషయాలకు ప్రాముఖ్యతనిచ్చిన వారు కొంతమందిని మనము గమనించవచ్చు ఇక్కడ ఈజీగా రాజును చూస్తే తాను రాజైన మొదటి నెలలోనే ఏం చేస్తా వచ్చాడు మందురి యొక్క తలుపులను తెరచి వాటిని బాగు చేయించిన బాగు చేసిన వాడుగా ఉన్నాడు అంటే మందిరమునకు తాను ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు తన ఇంటికి లేకపోతే తన కుటుంబానికి ఏమాత్రం కూడా ప్రాముఖ్యతనివ్వాల ప్రాముఖ్యత దేవుని మందిరానికి ఇచ్చాడు అలాగే మనం మన జీవితంలో దేవుని యొక్క మందిరానికి ప్రాముఖ్యతనివ్వాలి మన పనుల కంటే దేవుని యొక్క మందిరానికి ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలి మన పనుల కంటే దేవుని యొక్క మందిరాన్ని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి మన పనుల కంటే దేవుని యొక్క మందిరానికి ఎక్కువైనా విలువిచ్చే వారంగా ఉండాలి ప్రిల్లర మనము దేవుని యొక్క మందిరానికి ప్రాముఖ్యతనిస్తున్నామా ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి ప్రిల్లరా మరి ఈ యొక్క ఇస్గియా రాజు దేవుని యొక్క మందిరానికి ప్రాముఖ్యతనిచ్చే ఇచ్చే అనుభవం కొనసాగినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం మరి తన జీవితాన్ని చూస్తే కొన్ని సందర్భాలు తాను దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేసినట్లుగా వ్రాయబడి ఉంది అసు రాజు తన యొక్క రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తా వచ్చాడు దేవుడు ఏం చేస్తాను అద్భుతంగా మరి విజయానిచ్చిన వాడుగా ఉన్నాడు రాజు ద్వారా మరి ఏమాత్రం కూడా ఎరుషులేములో ఉన్నటువంటి ప్రజలకు కీడు కలగకుండా దేవుడు అద్భుతంగా కార్యం చేస్తా వచ్చాడు అంటే మందిరానికి ప్రాముఖ్యతను ఇచ్చుటను బట్టి మరి ఏం జరుగుతూ వచ్చిందంటే ఎరుశ్లేం పట్నంలో ఉన్న అందరూ కూడా కాపాడబడతా వచ్చారు కాబట్టి మన జీవితంలో ప్రిల్లారి దేవుని యొక్క మందిరానికి మనం ప్రాముఖ్యతను ఇచ్చే వారంగా ఉంటే మన ద్వారా మరి కొందరికి మేలు కలుగుతుంది రాజు మందిరానికి ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు తన ద్వారా ఎరుషులేం పట్టణస్థులు కాపాడబడ్డారు అలాగే పరిశుద్ధ గ్రంథములో దానియల గ్రంథము రెండవ అధ్యాయంలో పొందుందవచ్చును మనం గమనించినట్లయితే అక్కడ దానియలు దేవుని స్థుతించడానికి ప్రాముఖ్యతనిచ్చాడు దేవుని స్థుతించడానికి ప్రాముఖ్యతనిచ్చినట్లుగా వ్రాయబడి ఉంది పిల్లరా మరమం బయలుపరచబడింది అంటే నిప్క తిన రాజు ఏ కలగన్నాడో ఆ కళ దాని భావం కూడా దానియలకు బయలుపరచబడింది బయలుపరచబడ్డప్పుడు మరి వెంటనే దానియాలు రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ మర్మాన్ని తెలపలేదు మొదట ఏం చేశాడంటే తాను దేవుని స్థుతిస్తూ వచ్చాడు ఎట్లా దేవుని స్థుతించాడో మరి అక్కడ మరి కింద వచ్చినాలో రాయబడింది చూడండి ఇక్కడ ఈ విధంగా తాను దేవుని స్థుతించాడు అంటే మొదట మరి దేవుని తను స్థుతించిన వాడుగా ఉన్నాడు అంటే దేవుని స్థుతించడానికి ప్రాముఖ్యతనిస్తా ఉన్నాడు పిల్లలు మనం కూడా దేవుని స్థుతించడానికి ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలి దేవుని యొక్క మందిరానికి ప్రాముఖ్యతని ఇవ్వడం మాత్రమే కాదు దేవుణ్ణి స్థుతించడానికి మనం ప్రాముఖ్యతని ఇవ్వాలి మరి ఈ యొక్క అనుభవం అనేది దానియల్లో ఉంది మనము వాక్యంలో చూడవచ్చు దానియాలు ఆరో ఆరోయం పదవచనంలో కూడా ప్రతి దినము దేవుని స్థుతిస్తున్నాడు దానియాలు ఇలాగున దేవుణ్ణి మరి స్థుతించే వ్యక్తిగా దేవుని స్థుతించడానికి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తిగా దానియాలు ఉండును బట్టి మరి అతని ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే వాక్యలు మనం గమనించవచ్చు ఆ బబులోని ఉన్న జ్ఞానులందరూ కూడా నాశనం చేయబడకుండా కాపాడబడ్డారు మరి ఆ మర్మం బయలుపరచబడకపోతే పోయినట్లయితే మరి ఏమయ్యేదంటే జ్ఞానులందరూ సంహరించబడేవాళ్ళు కాబట్టి ఇక్కడ మరి దానియంలో దేవుణ్ణి స్థుతించే అనుభవం ఉంది మరి దేవుణ్ణి స్థుతించేదానికి వరకు ప్రాముఖ్యత ఇచ్చే అనుభవం ఉంది కనుక ఈ అనుభవం కలిగిన దానియాల ద్వారా ఏం ఏం జరుగుతూ వచ్చిందంటే జ్ఞానులు నాశనం చేయబడకుండా కాపాడబడ్డారు ఈ దానియాలకు ఆ యొక్క మర్మం బయలుపరచబడింది ఆ మర్మను రాజునకు దానియాలు తెలియజేశాడు గనక మరి జ్ఞానులందరూ కూడా కాపాడబడతా వచ్చారు కాబట్టి అనేకులకు దాని ద్వారా మేలు కలుగుతూ వచ్చింది పిల్లరా మన జీవితంలో కూడా మరి దేవుణ్ణి స్థుతించడానికి మనం ప్రాముఖ్యతనిస్తే మన ద్వారా అనేకులకు మేలు కలుగుతుందనే సంగతి దీని ద్వారా మనకు తెలియచేయబడుతుంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయంలో ఇరవయ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ మరి నోవాహును గురించి రాయబడింది నోవాహు మరి అంతవరకు ఓడలో ఉన్నాడు ఓడిలో నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను ఏం చేశాడంటే దేవునికి బలిపీఠం కట్టి దేవునికి బలర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి అంత కాలము దాదాపు కొన్ని దినాలు ఓడలో ఉన్నాడు మరి జల ప్రళయం అనే అంత ఆగిపోయిన తర్వాత నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత నేలంతా ఆరిపోయిన తర్వాత మరి తిరిగి మరల ఓడలో నుంచి భూమి మీదకి వచ్చాడు తన కుటుంబంతో కూడా వచ్చిన వెంటనే తాను మరి ఉండటానికి ఏదైనా ఇల్లు కట్టుకోలేదు గుడారం వేసుకోలేదు ఏం చేశాడంటే దేవునికి బలిపీఠం కట్టాడు బలిపీఠం కట్టాడంటే ఇది ఏం చూపిస్తుంది అంటే దేవుని పని చేస్తున్నట్లుగా ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది నోవా ఏం చేస్తున్నాడు దేవుని పని చేస్తూ ఉన్నాడు దేవుని కొరకు పనిచేసేవాడుగా ఉంటున్నాడు అంటే తాను దేవుని పనికి ప్రాముఖ్యతనిస్తున్నాడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు దేవుని పనికి పిల్లరా ఈ విధంగా దేవుని పనికి తాను ప్రాముఖ్యతనిస్తా వచ్చాడు గనక దేవుడు ఏమనుకున్నాడంటే ఇక ఈ విధంగా భూమిని నేను శప్పించను అని చెప్పి అనుకుంటా వచ్చాడు అలాగే ఈ జీవులన్నిటి నేను మరి ఇక మీదట ఈ విధంగా సంహరించానని చెప్పి అంటా వచ్చాడు ఆ నోవాహు బలర్పించినప్పుడు ఆ సువాసన ఆగ్రహించి ఆ విధంగా మరి భూమిని శపించను మరి ఈ విధంగా జీవులను నేను నాశనం చేయని చెప్పి అనుకుంటా నాశనం చేయనని చెప్పి అనుకుంటా వచ్చాడు దేవుడు అంటే భూలోకం అంతటికి ఆశీర్వాదం కలుగుతా వచ్చింది నోవాహు దేవుని పనికి ప్రాముఖ్యతనిచ్చిన దాన్ని బట్టి పిల్లరా నోవాహు ద్వారా భూలోకం అంతటికి ఏం కలిగిందంటే మేలు కలిగింది దేవుడు మరి ఆదినా ఏ విధంగా అయితే భూలోకాన్ని శిక్షిస్తా శిక్షిస్తూ వచ్చాడో అలాంటి శిక్ష రానియనని చెప్పి అలాంటి శిక్ష కలగజేయని చెప్పి అనుకుంటా వచ్చాడు అంటే భూలోకం అంతటికి మేలు కలుగుతూ వచ్చింది పిల్లలు మనం కూడా దేవునికి దేవుని యొక్క పనికి ప్రాముఖ్యతనిచ్చే ఇచ్చే వారంగా ఉంటే మన ద్వారా అనేకులకు మేలు కలుగుతుందనే సంగతి దీని ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది గమనించాను ఇజ్గి రాసు దేవుని యొక్క మందిరానికి ప్రాముఖ్యతనిచ్చాడు అలాగే మరి దాని ఏలు దేవుణ్ణి స్థుతించడానికి ప్రాముఖ్యతనిచ్చిన వాడుగా ఉన్నాడు నోవాహు దేవుని యొక్క పనికి ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు మనం కూడా ప్రిల్ల దేవుని యొక్క మందిరానికి మరి దేవుని స్థుతించేదానికి అలాగే దేవుని యొక్క పనికి మనం ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలి కాబట్టి మొదటి నెల అనే ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే మొదటి నెలలో అంటే ఇజీగా రాజుగా చేపడిన మొదటి నెలలో మరి దేవుని విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు గనక మనం కూడా ప్రిల దేవుని విషయాలకు ప్రాముఖ్యతనిచ్చే వారంగా ఉండాలని మరి మొదటి నెల అనే ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము దేవుని విషయాలకు ప్రాముఖ్యతనిస్తున్నామా ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి